హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మా అభిమానులు ఎక్కువగా అనేక రకాల సమస్యలు బాధపడుతున్నారు, కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో చాలామంది కూడా మాకు కాల్స్ చేస్తున్నారు, కానీ కొంతమందికి మాత్రమే మేము మాట్లాడే వాళ్ళ సమస్య పరిష్కారాన్ని చూపిస్తున్నాం. సో కాల్ కలవక నిరుత్సాహపడి ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన చాలామంది ఉన్నారు. వారి గురించి మేము ఒక వెబ్సైట్ తయారు చేయడం అనేది జరిగింది. ఆ విషయం కూడా ఇంతకుముందు అందరికీ చెప్పడం, దాన్ని కూడా చాలామంది లాగిన్ అవ్వడము, వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని కూడా వాళ్ళు వారంతటా వారే పరిష్కరించుకుంటున్నారు. అయితే ఈ వెబ్సైట్ ద్వారా మీరు నేరుగా లాగిన్ అయ్యి మీ సమస్యల పరిష్కారానికి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు నేరుగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మాకు ఎప్పుడైనా సరే మీరు ఆర్డర్ చేసినట్లయితే నేరుగా డాక్టర్ గారే మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు. ఈ ప్రాబ్లమ్ని అంటే ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు, అందరికీ సొల్యూషన్ అందించాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడి మంచి రిజల్ట్స్ పొందడమే కాకుండా ఒక కొత్త జీవితాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. చాలా మంది కూడా మాకు కాల్ చేసి కూడా అన్ని కూడా వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు హ్యాపీగా ఉన్నామని. సో ఈరోజు కూడా నేను ఇలా విధంగా మీ జీవితాంతం హ్యాపీగా ఉండడానికి ఒక అద్భుతమైన మొక్క గురించి ఇంత ముందు కూడా చెప్పాను. అయితే ఆ మొక్క చాలామంది కూడా కనబడడం లేదు. మా ప్రాంతాలు ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, అంటే మీ ప్రాంతాలు ఎక్కడ ఉంటుంది అన్న విషయం నేను చెప్పలేను. బట్ సహజంగా అయితే ఆ మొక్కలు పొలాలలో ఎక్కువగా పెరుగుతుంటాయి, అదీని గురించి నేను ఇవాళ చెప్పాలనుకున్నాను. సో ఆ మొక్క పేరే బోడతరం. బోడతరం గురించి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో తీయడం జరిగింది, దానికి మంచి స్పందన రావడం, చాలామంది కూడా ఆ పౌడర్ గురించి మాకు కాల్ చేయడము, మెడిసిన్ పొందడము. ఇప్పటికి కూడా అయితే కొంతమంది వాడుతున్న వారికి ఏమవుతుందంటే హీట్ బాగా చేస్తుందని చాలామంది కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ బోడతరం చెట్టును కనుక మేము చెప్పిన విధంగా వాడాలి అనుకుంటే ముఖ్యంగా వారు చేయాల్సిన ఏంటంటే కొద్ది కొద్ది మోతాదులో స్టార్ట్ చేసుకోవడం మంచిది. అది శరీరానికి ఒకేసారి ఇవ్వడం వల్ల ఎక్కువ శక్తి జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ బోడతరం చెట్టు అనేది నరాల బలాన్ని పెంచడానికి, అదేవిధంగా సామర్థ్యాన్ని పెంచడానికి, ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి, ముసలితనాన్ని పోగొట్టడానికి, శరీరం మీద ముడతలు పోగొట్టడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి చక్కగా పనిచేస్తుంది. అయితే దీని మోతాదు అనేది మీరు సొంతగా తయారు చేసుకుంటున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో ఈరోజు కూడా మీకు చూపిస్తాను, చూడండి ఇక్కడ ఉన్నదంతా బోడతరం, మీకు అన్ని క్లియర్గా కనబడుతుంది. చూడండి దాని ఆకులు కూడా, దాని చెట్టు, దాని పువ్వులు చూడండి పింక్ కలర్లో కనబడుతున్నాయి మీకు. సో ఈ పొలం అంతా కూడా దాదాపుగా అదే ఉంది, కానీ ఈ విషయం చాలామంది కూడా ఈ విషయం తెలియదు. చూడండి ఇవన్నీ కూడా అదే, ఓకేనా? సో మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే చూడండి, ఈ బోడతరం చెట్టుని ఇలా సమూలంగా వేలతో సహా తీసుకుంటండి. వచ్చిన తర్వాత దీన్ని ఎండబెట్టండి. ఒక వారం నుంచి 20 రోజుల్లోనే ఇది పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని మెత్తగా దంచి, చూడండి చాలా తొందరగా ఎండిపోతుంది, ఇలా దంచి మెత్తగా వస్త్రకాలితంలాగా చేసి ప్రతిరోజు ఉదయం పూట పాలలో ఒక అర చెంచా నుండి స్టార్ట్ చేసుకుంటూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి మేలు చేస్తుంది. ఎవరైతే నరాల బలహీనతో కానివ్వండి, వీక్గా ఉన్నామని, ఎక్కువగా వర్క్ చేయలేకపోతున్నామని, సామర్థ్యం తగ్గిపోయిందని, పటుత్వం కూడా లేదు అని బాధపడాలి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చక్కగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకసారి మీరు బోడతరం గురించి ఏ పుస్తకాలు అంటే ఆయుర్వేద సంబంధించినటువంటి పుస్తకాలు కనుక మీరు రిఫర్ చేసినట్లయితే తప్పకుండా దీని ప్రస్తావన ఉంటుంది. ఇది నిత్యయవనాన్ని ఇస్తుందని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకుముందుగా నేను దీని గురించి పూర్తిగా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే ఈ పౌడర్ వాడేటప్పుడు ఖచ్చితంగా పథ్యాన్ని పాటించాలి మనం. పథ్యం అంటే ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, అంటే చికెన్, మటన్, ఎగ్స్, అదేవిధంగా చేపలు కానీ, పులుపులు, చింతపులుపులు, పచ్చళ్ళు, ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, దొండకాయ, శనగపప్పు ఇలాంటి మానివేసి మంచి ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తీసుకుంటూ ఒక 1 ఇయర్ కనుక మీరు క్రమం తప్పకుండా దీన్ని వాడినట్లయితే మీకు లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండడం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో వాస్తవానికి చెప్పాలంటే మేము కూడా రెగ్యులర్గా దాదాపుగా కొద్ది కొద్ది మోతాదులు నేను కూడా వాడుతుంటాను, డాక్టర్ గారు కూడా ఒక దినచర్యలాగా దీన్ని వాడుకుంటూనే ఉంటాము. సో మేము కూడా అందుకనే డాక్టర్ గారిని కానీ నేను కానీ ఎనర్జెటిక్గా, అంటే చూడండి మీరు ఒక వీడియో తీయాలి అని అంటే దాదాపు చాలామంది చాలా టెక్స్ట్ తీస్తూ ఉంటారు. నేను అలా ఎలాంటి టెక్స్ట్ తీయను, డైరెక్ట్గా ఒకటే షాట్లో మొత్తం వీడియో మొత్తం క్లియర్గా నేను చెప్పాలనుకునే అంతా చెప్తాను. అంత ఎనర్జెటిక్గా మాట్లాడేయాలంటే కూడా మామూలు విషయం కాదు. సో మామూలుగా పెట్టే వాళ్ళు కామెంట్స్ ఏదో ఒకటి పెడతారు, ఇంత 10 నిమిషాలు వీడియో చూస్తారు, ఏదో ఒక కామెంట్ పెడతారు. కానీ ఒక వీడియో 10 నిమిషాలు మీరు తడబడకుండా కంటిన్యూస్గా 10 మినిట్స్ మాట్లాడండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు కూడా చక్కగా మాట్లాడగలరని. సో దయచేసి అర్థం చేసుకోండి, నా విషయం ఏంటి అనేది టేకులు తీసుకొని ఆలోచించుకుంటూ కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ చేయడం అనే ఉద్దేశం కాదు. చెప్పాలనుకున్నాను, నేరుగా చెప్తాను కాబట్టి నేను ఎలాంటి ఎడిట్స్ కానీ ఎలాంటి కట్ కానీ చేయకుండా
నేరుగా తీస్తూ ఉంటాను. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వీలుంటే మీ పిల్లలకు కూడా కొద్ది కొద్ది మోతాదులో చిట్కటి చిట్కా మోతాదులో రోజు అలవాటు చేస్తూ ఉండండి. ఇది కనుక ఒకసారి శరీరానికి అలవాటు పడింది అనుకోండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతేకాని చిన్నపిల్లలకు కూడా మంచి మేడుకి బలాన్ని కూడా చేయడానికి ఈ బోడతరం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో ఈ మార్కెట్లో కూడా ఈ బోడతరం అనేది రావడం అనేది జరిగింది. సో ప్యాకెట్ల రూపంలో ఆల్రెడీ పొడి ద్వారా లభిస్తుంది, లేదా నేరుగా కావాలన్నా కూడా మాకు కాల్ చేసి కూడా మీరు ఈ బోడతరాన్ని మీరు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మేము కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం కూడా ఉంది. సో మా కాంటాక్ట్ చేసి లేదంటే మా వెబ్సైట్కి లాగిన్ అయి కూడా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.